అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రాప్తం రచయిత వరలక్ష్మి నాయక్ గారు ఇక కథలోకి వెళితే గ్యాస్పై కుక్కరు పడేసి ఉసూరంటూ సోఫాలో కూలబడింది సుష్మ ప్రొద్దుటి నుంచి జరిగిన సంఘటనలు తెరలు తెరలుగా జ్ఞాపకం రాసాగాయి తను ప్రొద్దున్నే ఎంతో సంతోషంగా మార్కెట్కు వెళ్ళి కావలసిన కూరగాయలు కొంటుంటే జరిగింది ఆ సంఘటన ఎవరో గట్టిగా తన ముంజేతిని తాకడంతో చేతిలో మామూలుగా పట్టుకున్న హ్యాండ్ పర్సు గాల్లో ఎగరడం అది నేలనైనా తాగకుండానే మాయమైపోవడం క్షణాల్లో జరిగిపోయింది ఈ హఠాత్ పరిణామంతో చిత్తరువులా నిలబడిపోయింది మరుక్షణంలో మేల్కొని చుట్టూ కలియ చూసింది ఏ చేతిలోనైనా తన పర్సు అగుపడుతుందేమోనని మార్కెట్ కలియచూసి తిరిగి అందరి వైపు చూసింది లాభం లేకపోయింది పర్సులో రెండొందల పైగా చిల్లరతో పాటు ఇంటి తాళం చెవులు కూడా పోయాయి ఆ వెతవ ఎవడో డబ్బులు తీసుకొని ఆ పర్సు పడేసినా బాగుండు తాళం చెవులైనా దక్కేవి దొంగపీనుగా పద్ధతిగా చేశాడు ఈ దొంగతనం రకరకాలుగా మనసులో తిట్టుకుంటూ ఆటోని కేకేసి ఆటో ఎక్కేసి కూర్చుంది మనసంతా గజిబిజిగా తయారైంది ఆటోలో కూర్చుందన్న మాటే కానీ మనస్సంతా ఆలోచనలే ఇప్పుడేం చేయాలి తన చేతిలో పైసా లేదు పక్కింటి వారిని అడిగితే డబ్బులు ఇస్తారు కానీ ముందు సానుభూతి చూపించిన వెనుక ఇంకొకరి ముందు ఎగతాళి చేస్తారని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఆటోని తన ఇంటి దగ్గరలో ఉన్న షాపు ముందు ఆపింది షాపు వానికి జరిగింది క్లుప్తంగా చెప్పి తర్వాత ఇస్తానని మూడొందలు తీసుకొని ఆటో అతనికిచ్చి పంపించేసి ఆ పక్కనే ఉన్న తాళాలు తీసే అతన్ని పిలుచుకొని వచ్చింది అసలే డోర్ లాక్ పైగా తాళం కప్ప వేసి మరీను రెండు తీసేసరికి రెండొందలు వదిలేయి కుక్కర్ వేసిన విజిల్తో ఆలోచనల్లోంచి బయటకొచ్చి గ్యాస్ ఆర్పటానికి వంటింటి వైపు కదిలింది ఇంతలో కాలింగ్ బెల్ మోగటంతో వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా పిల్లలు వారి మాటలు అల్లరితో కాస్త మనసు నెమ్మది పడినా దిగులు చికాకు పూర్తిగా పోలేదు పిల్లలతో పాటు భోజనం ఇంటి పనులు ముగిసేసరికి సాయంత్రమైంది పిల్లలు వాళ్లల్లో వాళ్ళు చదువుకుంటూ మాట్లాడుకుంటున్నారు పిల్లల అల్లరితో పాడైన ఇంటిని శుభ్రం చేసి ముభావంగా తయారై హాల్లోకి రావడంతోటే కాలింగ్ బెల్ మ్రోగింది తలుపు తీస్తే ఎదురుగా శ్రీవారు అరే ఈరోజు తొందరగా వచ్చేశారే ఈరోజు ఆఫీస్ పని త్వరగా ముగిసిందిలే అంటూ నా వైపు చూసి నువ్వేంటలా ఉన్నావు ఏం చెప్పనండి అంటూ జరిగిందంతా దిగులుతో మెల్లిగా చెప్పింది తను సరేలే జరిగిందేదో జరిగింది దిగులు పడకు ఊహించని రీతిలో దొంగతనాలు పెరుగుతున్న ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు జాగ్రత్తతో మనం తాళం కూడా మార్చటం మంచిదేమో సరేలే తలుపేసుకో నేనలా బజారుకెళ్ళి మరో తాళం కొని కొట్టువానికి డబ్బులిచ్చి వస్తా అని రోడ్డున పడ్డాడు భాస్కరం ఓ రెండు రోజుల తర్వాత పది గంటల వేళ కాలింగ్ బెల్ మ్రోగితే వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా దోబి రాజమ్మను చూసి నువ్వా రాసి నిండానగా పిలిస్తే ఈరోజు వచ్చావా బట్టలు ఇక్కడే కవర్లో ఉంచా ఇదో తీసుకో ఏం చేయాలమ్మగోరు మా సంటోడికేమో బాలేదాయే బాబు దగ్గరికి వెళ్ళి సూది మందులు ఇప్పించిన అంటూ అదేదో చెప్తోంది కానీ అవి నా చెవిలో దూరటం లేదు నా చూపులన్నీ దాని చేతిలో ఉన్న మీద మీదున్నాయి అది ఆ విషయం గమనించినట్లుంది ఈ పరుస అమ్మగోరు ఇది నాదేనండి ఎలాగంటారా అండి ఇందాక గుడ్డలిద్దామని ఆ పోలీస్ ఇంటికి అదేనండి ఆ కామాచమ్మగారింటికి వెళ్ళానండి అక్కడ బల్ల మీద ఉంది ఈ పరుసు మా బాగా నచ్చేసిందండి అప్పుడు నేను అన్నానండి కామాచమ్మగోరు మీరు నాకు నలభై రూపాయలు ఇయ్యాలా అది ఒగ్గెత్తానండి నాకు ఆ పరుసు ఇయ్యమన్నా అది అట్టుకెళ్ళమని చెప్పి తర్వాత చెప్పిందండి మొన్న దొంగ దొంగనాయాలు ఈ పరుసు నొక్కేసి పారిపోవటం చూసి ఆ పోలీస్ ఆయన గోరు వాళ్ళెనకాల పడి వాళ్ళు దొరకకుండా పర్సును కింద పడేసి పారిపోయారటండి ఆయన గోరు వంగి పర్సు తీసి చుట్టూ చూస్తే ఎవరూ కనపడలేదటండి పర్సు చూస్తే ఖాళీగా ఉందంట అదండి కదా అమ్మో చాలాసేపు నేను ఇంకా మూడిండ్ల కాడెళ్ళి గుడ్డలు దేవాలండి చాలా పనుంది వత్తానమ్మగోరు అంటూ నేనిచ్చిన గుడ్డల్ని తీసుకొని వెళుతున్నా ఆమె వైపు కళ్ళు అప్పగించి అలా చూస్తూ ఉండిపోయాను నేను నిస్సత్తువగా అనిపించింది పర్సు నాదై ఉండి కూడా నాదని చెప్పుకోలేని స్థితి నాది ప్రాప్తం అంటే ఇదే కాబోలు అనుకుంటూ తలుపేసుకున్నాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే